దావీద్ గారి జీవితంలో మరలా 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 ప్రార్థన చేస్తూ ఒక్కొక్క ఆటంకాన్ని ఎలా జయించాడంటే దేవునికి దగ్గరగా చేరిన వరలండి. ఆయన శారీరకంగా మానసికంగా లేకపోతే చేతులతోనో కళ్ళుతోనో శరీరంతో చేసిన పాపం చేసినప్పటికీ కూడా ఆయన ఏ కనెక్షన్ వదులుకోలేదు తెలుసా? ప్రార్థననే కనెక్షన్ వదల్ల. దేవుని హృదయాన్ని అర్థం చేసుకునే విషయంలో ఆయన అంతరంగంలో దాన్ని వేరు చేసుకోవాలా. ఈరోజు విశ్వాసులు అనేక మంది పడిపోతుంది ఎక్కడంటే లోక కార్యానికి, లోక పాపానికి, లోకంలో సులభంగా వచ్చిన ఆకర్షణకు పడిపోయినట్టునే. మనం మొదటి ఆపేసేది ఏంటంటే ప్రార్థన. నువ్వు ప్రార్థన ఆపేస్తున్నాము కాబట్టి మన జీవితంలో విజయం ఉంటలా, దేవుడు చెప్పిన చోటకు ఉంటలా, దేవుడు చెప్పిన ఆలోచనలు ఉండట్లేదు, దేవుని ఉద్దేశాలు నెరవేరట్లేదు, దేవుని ప్రణాళికలు అర్థం చేసుకోలేకపోతున్నాము, దేవుని వివేకం మనకు కలగట్లేదు, దేవుని మార్గం మనం అంగీకరించలేకపోతున్నాము. అర్థం చేసుకోండి, వాక్యం చదువుతాం కన్నా ప్రార్థన ఎంతో ముఖ్యం. ప్రార్థనతో సంభాషణ కట్ అయిపోయిందంటే ఆయన నువ్వేం చేస్తావో తెలుసు, ఎలా ఉంటావో తెలుసు, ఎక్కడుంటావో తెలుసు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామో తెలుసు, మనకు అన్ని రీతిలుగా సాయం చేస్తానని ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు ప్రార్థనతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడే. ఈరోజు ఇద్దరు వ్యక్తులు కలవాలంటే స్థలాన్ని ఫిక్స్ చేసుకుంటాము, లేకపోతే ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటాము, లేకపోతే ఇంకెలా మాట్లాడతాము, ఈమెయిల్తో మాట్లాడతాము, ఎలా అన్నా మాట్లాడచ్చు. కానీ ఈరోజు యేసు ప్రభుతో కానీ దేవునితో కానీ నువ్వు మాట్లాడాలంటే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే మాత్రమే మాట్లాడగలమండి. ఈ రహస్యాన్ని జీవితంలో అర్థం చేసుకుంటే ఈ లోకాన్ని కాదు కదా ఆయన రాజ్యంలో కూడా ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెడతానంటున్నాడు. ఆయన రాజ్యంలో పరిపాలించే అధికారం కూడా ఇస్తాడేమో, ఎవరు తెలుసు, ఎవరు తెలుసు, అందరు ఒక టీం ఇస్తాడేమో, నీకు ఒక బృందాన్ని ఇస్తాడేమో, ఆశీర్వాదం ఇస్తాడేమో. అందరికన్నా ఎవరు క్రియలు ఎలా ఉన్నాయో న్యాయపీఠం దగ్గర పరిశీలించే వారికి తగినట్టు స్తోమత ఇస్తాడంట. ఇక్కడ ఎక్కడ ఇస్తాడో ఎలా ఇస్తాడో అర్థం కావట్లా, ఎంత గొప్పగా ఉండబోతుందో అర్థం కావట్లా. మీరు దాన్ని అంగీకరించాలంటే, దాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే మీ జీవితంలో దేవునితో సంభాషించుకోవాలి. ప్రార్థన అనేది మరలా మరలా చేయవలసింది, నీ మనసుతో చేయవలసింది. నీ పాపానికి చోటు ఇచ్చినప్పటికీ కూడా, బలహీనతకు చోటు ఇచ్చినప్పటికి కూడా నీ జీవితంలో ఏది పోదు తెలుసా? దేవునితో సంభాషణ పోదండి. మనం అనుకుంటున్నాం పాపం వచ్చిన వెంటనే దేవునితో మాట్లాడుకోలేము, మన హృదయాన్ని సరి చేసుకోలేము అనుకుంటున్నాం. మాట్లాడుకోవచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ఉండడు. దేవునితో నువ్వు మాట్లాడచ్చు, ఆయన శక్తిని చూడొచ్చు, పరిశుద్ధాత్ముడి పాపం నీ హృదయంలో ఉన్నప్పుడు ఉండడు, మన పక్కనే ఉంటాడు. కానీ నువ్వు అది గుర్తు చేసుకోవాలి. ఈరోజు ప్రార్థన ఒక్కే ఆయుధమే నీ జీవితాన్ని సరిచేయగలదు, నీ భవిష్యత్తును సరిచేయగలదు, నీ సమస్యను సరిచేయగలదు, నీ అనుమానాలను సరిచేయగలదు. ప్రతి దానికి మనకి జవాబు ఇవ్వగలదండి. దావీదు గారు ఆయన ఆధ్యాత్మికమైన జీవితంలో అపజయం కలిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి చోటు అవ్వలేదండి, నిరుత్సాహానికి చోటు అవ్వలేదండి. దేవుడు నాతో మాట్లాడేమో అనే దానికి చోటు అవ్వలేదండి. ఆయన ఏం చేశాడంటే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆయన అపజయానికి అవకాశమే ఇవ్వలేదు, ఆయన ఫెయిలియర్కి అవకాశం ఇవ్వలేదు, ఆయన ఓటమికి అవకాశం ఇవ్వలేదు. శారీరకంగా పాపం చేసినప్పటికీ కూడా ఆయన దేవునితో సంభాషణ మాత్రం పోగొట్టుకోలా, ప్రార్థన జీవితం పోగొట్టలా. ఈరోజు ఈ లోకంని ప్రతి మానవుడు జయించాలంటే ప్రార్థన జీవితాన్ని కొనసాగించుకోవాలి. దేవా, నా పొరపాటు వల్ల అయింది, నా జీవితంలో నీ క్షేమం కావాలి, నీ కీడొద్దు, నీ కోపం వద్దు, నీ ఉగ్రత వద్దు, నీ శాపం వద్దు, నీ నేను తట్టుకోలేనయ్యా నీ దానికి అని చక్కగా వివరిస్తున్నాడండి ఆయన. ఆయన పాపంలో పడ్డాడు. పాపంలో పడినప్పటికీ కూడా ముందు ఆయన ప్రార్థన ఎలా ఉంటుందంటే దేవుణ్ణి ఆహ్వానించేటట్టు ఉంటుంది. మనం ఈరోజు ప్రార్థన చేయాలంటే ఎలా చేస్తున్నాం తెలుసా? నీ బలహీనతలు ఉన్నావు, పొరపాట్లు ఉన్నావు, శోధనలు ఉన్నావు, దోషంలో ఉన్నావు అన్నప్పటికీ కూడా నువ్వు నష్టంలో ఉన్నావంటే అర్థమేంటి? నువ్వు గాయంలో ఉన్నావు, దేవుని కోపంలో ఉన్నావు, దేవుని ఉగ్రతలో ఉన్నావు. దేవుడు నిన్ను వదిలాడు, నిన్ను చేయి వదిలాడు కాబట్టి సాతాను నిన్ను తీసుకుంటున్నాడు, నీ భవిష్యత్తును తీసుకున్నాడు, నీ ఉద్యోగాన్ని తీసుకున్నాడు, నీ చదువును తీసుకుంటున్నాడు, నీ ఆస్తిని తీసుకుంటున్నాడు, నీ అంతస్తుని తీసుకుంటున్నాడు. మన బంధకాల నుంచి, మన కట్టుల నుంచి, మన శోధనల నుంచి, మన పాప అలవాటుల నుంచి, వ్యసనాల నుంచి విడుదల పొందమని, విడుదల ఇవ్వయ్యా, నీ కృప ద్వారా నాకు విడుదల దయచేయ్యా అని అడగమంటున్నాడండి. అడగట్లేదండి. ఇంకా కొంతమంది నేనేం పాపం చేశాను అనుకుంటున్నారు, ఇంకా నేనేం కీడు చేస్తున్నాను అనుకుంటున్నావు. ప్రతిరోజు దేవుడు నీ ఇబ్బందులు చూపిస్తున్నాడు, నీ శోధన చూపిస్తున్నాడు, నీ పొరపాటు చూపిస్తున్నాడు. నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్న వారు కఠినపరుచుకుంటున్నారు, కరిగించేవారు కరిగిస్తూనే ఉన్నారు, అనుమానం లేదు. కానీ దేవుని కార్యాన్ని ఈరోజు నువ్వు రుచి చూడాలంటే ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు తెరిస్తే నీ జీవితంలో ఉన్న ప్రతి పొరపాటును దేవుడు సరిచేస్తానంటున్నాడు ఆయన కృప వలన. ఈరోజు కన్నీటి ప్రార్థన లేదు, ఎందుకు తెలుసా? పాపం అంటే లైట్, అలవాటు,
అది చిన్న పాపమే కదండి, అది చిన్న దోషమే కదా, అందరు చేస్తున్నారు, మనం చేస్తే ఏముంది? అందుకే సాతాను లోకంలో అలవాటు చేస్తున్నాడు, అందరికీ తీసుకొచ్చి పెడుతున్నాడు. ఇక్కడ నీ జీవితంలో అర్థం చేసుకోలేకపోతున్నావు, మన జీవితంలో ఒక కీడు, ఒక నష్టం, ఒక భయం, ఒక కలవరం వచ్చాక అప్పుడు దేవుని దగ్గర రావాలనుకుంటున్నావు నువ్వు. అప్పుడు కాదు, లోకంలో మనుషులు చేస్తున్న పద్ధతిలో మనం చేయకూడదు, దేవుడు నీ జీవితంలో చెప్తున్న పద్ధతిలో చేయాలి. ప్రార్థన అనే ఆయుధం నీ జీవితంలో అతికి ఉంచుకోవాలి. ఆధ్యాత్మికమైన జీవితాన్ని చంపుతున్న కార్యాలు ఏంటో నీ జీవితంలో వెంటనే తీసేయాలి. ఆధ్యాత్మికమైన పరిపక్వతలోకి వెళ్ళాలంటే నువ్వు దేవునితో సంభాషణ ఎప్పుడు ఉండాలండి. ప్రార్థన మన జీవితంలో ఆధ్యాత్మికమైన మానసికమైన వెలుగునిస్తుంది. అర్థం చేసుకోండి, నీ జీవితంలో ఆధ్యాత్మికమైన మెంటల్గా శారీరకంగా నువ్వు పొరపాటు చేసిన వెంటనే, శోధనలో పొరపాటు చేసిన వెంటనే, నీ క్రియలో పొరపాటు చేసిన వెంటనే నీ మనసు, నీ ఆధ్యాత్మికమైన హృదయము వెంటనే దేవుని మొరపెడితే ఆయన నీ ప్రార్థన ఆలకించాడనే రుజువు నీకు ఇస్తాడంట. నీ ప్రార్థన ఆయన అంగీకరించాడనే రుజువు నీకు ఇస్తాడంట. నీ మనసులో కుదురుతుందంట. ఆయన నిన్ను వదిలి వెళ్ళలేదు అని, నిన్ను వదిలి వెళ్ళినా ఆయన నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు అని అంగీకరించగలమంటండి. పరిశుద్ధాత్మ ఒక ముఖ్యమైన శక్తి ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఒక ముఖ్యమైన గురి ఏంటంటే, దేవుని ఒక హృదయాన్ని నువ్వు తెలుసుకోవడమే. అందుకే ప్రార్థన చేయాలి. దేవుని యొక్క హృదయాన్ని నువ్వు తెలుసుకుంటే, నీ జీవితం పట్ల ఆయన గొప్పతనాన్ని నువ్వు అంగీకరిస్తే ప్రార్థన ద్వారా మాత్రమే అంగీకరించగలమండి. అప్పుడే మన దగ్గర ఉన్న శత్రువులందరూ కూడా వేరైపోతారు. నీ దేవుని కొరకు నిలబడ్డాను అనుకున్నప్పుడు, నువ్వు దేవుని బిడ్డవి అని అనుకుంటున్నప్పుడు, రక్షింపబడ్డావు అని అనుకుంటున్నప్పుడు, నీ జీవితంలో హేళన జరుగుతుందా, కీడు జరుగుతుందా, నింద జరుగుతుందా, అవమానం జరుగుతుందా? నువ్వు చేయవలసిన ప్రార్థన ఇదే, దేవా నేను ఎక్కడ చోటిచ్చానయ్యా, ఎక్కడ కలవరానికి చోటిచ్చానయ్యా, ఎక్కడ నీకు తెలియని దోషం చేశానయ్యా అని అడగడం కాదు. నీ దోషాన్ని నువ్వు ఒప్పుకోవడము, అహంతో వచ్చిందా, స్వార్థంతో వచ్చిందా, గర్వంతో వచ్చిందా? ఆ ప్రార్థన మన దేవునితో కన్నీటితో నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెడితే ఆయన నీకు స్పందన ఇచ్చాననే రుజువు మనకు కలుగుతుంది అంటండి. మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావు? వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళేమనుకుంటారు? నేను రక్షింపబడితే అయ్యో మమ్మల్ని విమర్శిస్తారు, ఈరోజు నేను దేవుణ్ణి నమ్ముకుంటే నా జీవితంలో కీడు వస్తుందని వాళ్ళు నన్ను విమర్శిస్తారండి అంటున్నారు కొంతమంది. వారు ఈరోజు నువ్వు ఏమనుకుంటున్నారో ఆలోచించకండి. దేవుడు నిన్ను ఏమనుకుంటున్నాడో నువ్వు ఆలోచించండి. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఆలోచించండి. దేవుడు నీకు ఇవ్వాలనుకున్న దాన్ని స్వీకరించండి. అప్పుడు ఆయన చిత్తంలో నీ ప్రార్థన అంగీకరించినప్పుడు శత్రువులందరూ దూరంగా వెళ్ళిపోతారంట. దేవుడు నీకు అప్పచెప్పిన పని ఈరోజు చేస్తే మన ప్రార్థనలో దేవుడు అంగీకరిస్తాడండి. దేవుడి చిత్తంలో నువ్వు ఉంటే, నీ పొరపాటుని నువ్వు ఒప్పుకుంటే దేవుని చిత్తంలో మనం నిలబడతామండి. ఈరోజు మరలా మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ప్రార్థన అంటే ఒకసారి చేసి ఆగిపోతున్నావు, ప్రార్థన అంటే ఒకసారి అడిగి ఆగిపోతున్నావు, ఒక అద్భుతాన్ని రుచి చూసుకుంటే చాలు అనుకుంటున్నావు. అది కాదు నిజమైన ప్రార్థన శక్తి అంటే. ప్రార్థన శక్తి అంటే అంచెలంచెలుగా నీ జీవితంలో ప్రతి దినము దేవుని యొక్క అద్భుతాలు చూడాలి, దేవుని యొక్క ఆశ్చర్యాలు చూడాలి, దేవుని ఉద్దేశాలు నెరవేరాలి, దేవుని ప్రణాళికలు నెరవేరాలి. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా, ఏం చేయాలయ్యా, ఎలా చేయాలయ్యా, నా జీవితంలో నువ్వు ఇస్తున్న ఫలితం ఏంటయ్యా, నీవిస్తున్న ఆశీర్వాదం ఏంటయ్యా అని అడుగుతున్న ఆధ్యాత్మికమైన వ్యక్తిని ప్రభు ఎదుగుతూ ఉన్నాడండి. ఇంకా ఈరోజు కూడా ఎదుగుతున్నాడు. వస్తున్నారు, ఎదుగుతున్నాడు, ఇంకా ఎదుగుతున్నాడు. ఇంకా రప్పించాలి, ఇంకా ఆయన కార్యాలు చూపించాలి, ఇంకా ఆయన గొప్పతనాన్ని చూపించాలి, ఇంకా ఆయన ఆశ్చర్యకార్యాలు చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడండి. ప్రార్థనే ముఖ్యమైన ఆయుధము, ప్రతి విశ్వాసికి కావాల్సిన ముఖ్యమైన ఆయుధము. ఫెయిలియర్ మస్ట్ నెవర్ హిండర్ యువర్ డైలీ ప్రేయర్. అపజయం అనేది మన అనుదిన ప్రార్థన జీవితాన్ని కప్పేయకూడదు, అట్టంగా ఉండకూడదు, ఆటంకంగా ఉండకూడదు, కలవరమిచ్చేదిగా ఉండకూడదు, నష్టమిచ్చేదిగా ఉండకూడదు. ఈరోజు నీ జీవితంలో ఒక అపజయం కలుగుతుందా, ఒక నింద కలుగుతుందా, ఒక అవమానం కలుగుతుందా, ఒక కీడు కలుగుతుందా? అందుకని ప్రార్థన చేయడం ఆపకండి. ఆయన ఆపలేదు కాబట్టి దేవుని కార్యాలని గొప్పగా నిరూపించాడు, దేవుని కార్యాలను ఇంకా గొప్పగా వివరించాడు. ఆయన గతంలో కన్నా, ఆయన పాపం చేసి దేవుని దగ్గర ఒప్పుకున్నాక ఏం జరిగింది తెలుసా, ఇంకా గొప్పగా చేశాడంట, ఆశ్చర్యాలు చేశాడు, సమాధానం తీసుకొచ్చాడంట, దాని అన్నిటికి పరిష్కారం ఇచ్చాడు, అన్నిటికి వివరణ ఇచ్చాడు, ఎన్నో గొప్ప కార్యాలు దాని తర్వాత చేశాడు ఆయన. మనం అనుకుంటున్నాం మన జీవితంలో పాపం చేసిన వెంటనే అయిపోయిందని. నువ్వు గుర్తిస్తలేదు ఏంటంటే, నిన్ను దేవుడు రక్షించింది నువ్వు పాపంలో ఉన్నప్పుడే, నువ్వు బలహీనతలో ఉన్నప్పుడే, నువ్వు శోధనలు ఉన్నప్పుడే, నువ్వు కీడులు ఉన్నప్పుడే, ఇబ్బందులు ఉన్నప్పుడే నిన్ను రక్షించాడు. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే, రక్షింపబడిన వెంటనే ఇదే రక్షణ జీవితము, ఇదే బ్రతుకు, ఇదే ఆశీర్వాదం అనుకుంటున్నారేమో. ఆ ఆశీర్వాదంతో ఆపేది కాదండి నిజమైన జీవితము, ఆశీర్వాదంతో కొనసాగించుకునేది నిజమైన జీవితము. నీ జీవితంలో అక్కడ దావీదు గారి పరిస్థితిలో ఉన్న ఒక్కొక్క కోలను తీసి నీ అవసరతను పెడుతూ ఉన్నామనుకోండి, మన బలహీనతను పెడుతూ ఉన్నామనుకోండి, మన మనసును దేవుని దగ్గర చెబుతూ ఉన్నామనుకోండి, మనకు కావాల్సిన స్పందన దేవుడు స్పష్టంగా అనుగ్రహిస్తాడు.